అది కేవలం విజువల్ ఎన్హాన్స్మెంట్ వాడానండి. అంటే మేము అంత పెద్ద చార్మినార్ను కూడా నేల మీద వేసాం, కింద స్ట్రీట్స్ అన్నీ కూడా సీజీలో క్రియేట్ చేయబడ్డాయి. ఇట్స్ వెరీ కాంప్లెక్స్ సీజీ అండి. దానికి ఒక మహేష్ బాబు లాంటి వాడు ఉండడం వల్ల నాకు వెనకాల సపోర్ట్, అది తీయగలిగాను. సో అలా ఎప్పటికప్పుడు టెక్నిక్ పెరిగే కొద్దీ బడ్జెట్లు ఇవన్నీ కూడా పెరుగుతుంటాయండి. సో ఆ తర్వాత మేకర్స్ అనబడేవాళ్ళు ఎంఎస్ రాజు గారు కానీ, ఎంఎస్ రెడ్డి గారు కానీ, మన సురేష్ బాబు గారు కానీ, ఇలాంటి మేకర్స్ దిల్ రాజు గారితో సహా వీళ్ళు ఎప్పుడైతే ఆ టెక్నిక్ని కేవలం డైరెక్టర్ నమ్మడమే కాదు ఇన్వెస్టర్ కూడా నమ్మాలి, అలా నమ్మటం మూలంగా ఈ రోజున అప్పుడు ఆర్ఆర్ఆర్ తీయగలిగిన ఇప్పుడు మనం శాకుంతలం అంటే ఒక ఫిమేల్ ఓరియంటెడ్ ఫిలిమ్స్లో కాస్ట్లీస్ట్ ఫిల్మ్ అండి ఇది. అంటే ఎవరో కూడా ఎంత పెట్టుబడి, అసలు అందరూ ఆశ్చర్యపోయారు. చాలామంది కొందరు తెలియని వాళ్ళు, అంటే మనకి ఇది నార్త్లో కూడా ఈ సినిమా మీద ఎక్కువ ఆసక్తిగా ఉన్నారు, తెలియని వాళ్ళు ఎవరు సమంత దిల్రాజు గారి డాక్టర్ అనుకుంటున్నారు, ఎందుకంటే అంత ఇన్వెస్ట్ చేశారు. అలా ఎందుకు అంత ఇన్వెస్ట్ చేశారండి.